everyone, welcome to my channel. Actually, I am very excited. I have two couriers in India. So, I am going to open it for you. So, what is it? Let's open it and see. So, first, let's open this box. So, actually, what is it in these couriers? I don't know, but I don't know what it is. దీంట్లో అయితే ఎక్కువ మటుకు శారీస్ అండ్ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఉంటుంది. ఎందుకంటే నేను త్వరలో ఒక ట్రంక్ షో కండక్ట్ చేయబోతున్నాను. సో దానికి సంబంధించి నేను కలెక్షన్ తెప్పించానమాట. సో అందులో భాగమే ఈ రెండు కొరియర్స్. దాంతోపాటు ఇంకా మా ఫస్ట్ మా సెకండ్ బాబు బర్త్డే ఫస్ట్ బర్త్డే వస్తుంది కదా, సో దానికోసం కూడా కొన్ని సామాన్లు తెప్పించానమాట. సో లెట్స్ స్టార్ట్. ఓకే, ఇది వచ్చేసి ఒక శారీ అనమాట. అన్ని సారీస్ విత్ స్టిచ్ బ్లౌజెస్ అన్నమాట. సో ఇవన్నీ సెపరేట్గా నేను ఒకసారి వీడియో చేస్తాను, సో దట్ మీకు నా కలెక్షన్లో ఉన్న అన్ని ఫోటోస్ కానీ వీడియోస్ కానీ తెలుస్తాయి. ఇవన్నీ ఇలా ఫోల్డ్ చేసి మంచి ప్యాక్ చేసి పెట్టింది మా అత్తయ్య, ఏది అటు ఇటు అవ్వకుండా. సో కలర్స్ అన్ని బ్రైట్గా ట్రెడిషనల్గా ఉన్న కలర్సే నా కలెక్షన్లో నేను చూస్ చేయడం జరిగింది. చూస్తున్నారు కదా, అన్ని మంచి కలర్సే ఉంటాయి మోస్ట్లీ. అండ్ ఇందులో 1 gram గోల్డ్ జ్యువెలరీ కూడా ఉంది చాలా మటుకు. అన్నీ ఓపెన్ చేసి నేను యాక్చువల్గా చూపించలేను, కొన్ని కొన్ని ఏంటో నాకు తెలియని కూడా ఉన్నాయి. టు సీ. ఓకే, జిప్లాక్ బ్యాగ్స్. ఓకే, పాయనాలకు ఇవ్వడానికి పసుపు కుంకుమ ప్యాకెట్స్ అలాంటివన్నమాట. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కూడా పసుపు కుంకుమ ఇవ్వడానికి, యాక్చువల్గా ఇంట్లో వండుకున్నాయన్నమాట, అత్తయ్యకి చెప్తే పంపించారు. అండ్ ఇవ్వచ్చేసి 1 gram గోల్డ్. నేను డీటెయిల్ వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను, ఎందుకంటే నా షో త్వరలోనే ఉంది. సో ఇట్స్ అ ఫైన్ టైం, నేను డెఫినెట్గా డీటెయిల్స్ షో చేయడానికి ట్రై చేస్తాను. సో చూసారు కదా, ఇది లాంగ్ కలెక్షన్ ఉంది. నేను ఎత్తాను, వీడియో చేస్తాను, తర్వాత అప్పుడు అప్లోడ్ చేస్తాను కదా, అప్పుడు చూడండి. ఇందులో కూడా అంతే అంతే, ఇవన్నీ అవే అండి జ్యువెలరీ. ఇందులో వచ్చేసి ఆక్సిడైజ్ సిల్వర్ జ్యువెలరీ వచ్చిందనమాట. అండ్ కొన్ని పెండెంట్స్ అండ్ ఓ వావ్, ఈ పెండెంట్ బాగుంది. చూసినప్పుడు సెలెక్ట్ చేసినప్పుడు అన్ని వీడియో కాల్లో చేస్తా కదా, సో రియల్గా ఎలా ఉంటాయో చూసేవారికి నాకు కూడా అంత గొప్పగా తెలియదు అనమాట. కానీ చాలా బాగుంది, చూస్తున్నారు కదా. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కలెక్షన్ పెండెంట్ అనమాట అది. సో ఇలా ఇంకా చాలా ఉన్నాయి. సో అవి నేను వీడియో తీసి నా షో కలెక్షన్ వీడియో తీస్తాను, అప్పుడు చూపిస్తాను మీకు డీటెయిల్గా. ఇందులో ఏమున్నా నేను చూస్తూ మీకు చూపిస్తున్నాను అనమాట, కాకపోతే నేను కూడా డీటెయిల్గా చూసే ఉన్నాయి. ఓకే, ఇందులో అన్ని చిన్న చిన్న చోకర్స్ అండి. ఇలా బాగుంది, ఇది వచ్చేసి మ్యాట్ ఫినిషింగ్ లాగా వచ్చిందండి చోకర్. కొంచెం యాంటీక్ లుక్ లాగా ఉంది, అట్ ద సేమ్ టైం చాలా బాగుంది కూడా. ఇది వచ్చేసి 1 of it అండి. ఇలా ఇంకా చాలా ఉన్నాయి, ఇందులో చాలా ఉన్నాయి. ఇందులో వచ్చేసి ఐ షో యూ 1 more. ఇది వచ్చేసి వైట్ పాలిష్ అంటారు కదా, ఆ స్టైల్లో ఉంది అన్నమాట. కొంతమందికి అన్ని పైన గోల్డ్ అలా సెట్ అవ్వదు అని అనిపిస్తుంది కదా, సో అలాంటి వాటికి బాగుంటుంది. కానీ ఇలాంటివి కూడా పంపించాను. నెక్స్ట్ వచ్చేసి ఇవి పిల్లల కోసం అండి, పిల్లలకి కావాల్సిన డైలీ వేర్స్ అండర్వేర్స్ అలాంటివి అనమాట. ఇది వచ్చేసి ఇంకొక శారీ, మంచి టిష్యూ అండ్
ఇలా ఇక్కత్ బార్డర్ లాగా వచ్చింది. ఇవన్నీ కూడా చూడాలనుకుంటే మీరు నా కలెక్షన్ వీడియో చూడాలి. ఇది కూడా మళ్ళీ టిష్యూ అండ్ గ్రే కలర్ ప్యాటర్న్. అన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ అండి, అన్ని ఫ్యాన్సీ అండ్ అన్ని ట్రెడిషనల్గా ఉండేవి చూస్ చేసాము. అండ్ కాటన్లో కూడా ఇలా తీసుకున్నాను. ఇలా ఉంటే చాలా బాగుంటుంది. యాక్చువల్లీ హ్యాండ్లూమ్ చాలా ప్రిఫర్ చేస్తున్నారు ఈ మధ్య కదా, నాకు కూడా పర్సనల్గా హ్యాండ్లూమ్ అంటే చాలా ఇష్టం. సో అందుకని ఇది కూడా ఇది ఇలాంటివి రెండు తెచ్చాము. ఒకటి ఆరెంజ్ కలర్, ఇంకొకటి ఏమో లైట్ బ్రౌన్ కలర్. అది మీరు ఆల్రెడీ చూసారు కదా, ఇక్కడ ఉంది. ఇది చూడడానికి బాగుంటుందండి. అండ్ వేసుకుంటే కూడా చాలా కలర్లు మన మన స్కిన్ టోన్లో సింక్ అయిపోయి చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి పిట్టల చీర అన్నాం మేమైతే దీని పేరు. బార్డర్ వచ్చేసి మంచి పెద్ద బార్డర్ వచ్చింది. అండ్ మొత్తం శారీ అంతా ఇట్లా కలర్ఫుల్గా ఉండేసి మంచి పిట్టలు బర్డ్స్ అండ్ మధ్య మధ్యలో గోల్డ్ బుట్టి ఇలాగ ఇచ్చారు. చాలా బాగుంది ఈ శారీ కూడా. ఇది కూడా నాకు అంటే ఒక్కొక్క బ్లౌజ్ ఒక్కొక్కలాగా పెట్టి కుట్టించామన్నమాట. ఓకే, ఇవి కూడా వచ్చేసి జ్యువెలరీయే. లెట్ మీ సీ. చాలానే ఉన్నాయి. ఇందులో ప్యాకింగ్ చేయడానికి కూడా చాలా పెట్టారనమాట. ఇందులో వచ్చేసి ఒక చోకర్ ఉంది, అది నేను చూపిస్తాను. చాలా రోజులు రీసెర్చ్ చేసి చాలా చోకర్కి వెళ్ళి బెస్ట్ తీసుకోవడానికి ట్రై చేసాము. సో ఇది వచ్చేసి చిన్న చోకర్ అండి, సింపుల్గా ఉంటుంది పెట్టుకుంటే అండ్ మంచిగా ట్రెడిషనల్ లుక్ అండ్ అలాగే మరీ గాడీగా కూడా ఉండకుండా మంచిగా ఉండేలాగా, అది అది మెయిన్. పెట్టుకుంటే అందంగా ఉండాలి, మళ్ళీ అట్ ద సేమ్ టైమ్ మరీ ఎలా మొహం వచ్చినట్టు ఉండకూడదు కదా, అలా అందుకనే మంచి మంచిగానే సెలెక్ట్ చేశాను. ఇదైతే చాలా మంచి పీస్ అండి, మీకు చూపిస్తాను డీటెయిల్గా మీరు తర్వాత చూడొచ్చు. చాలా చాలా అంటే బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ పీస్ చూస్తున్నారు కదా, వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇది కూడా వన్ ఆఫ్ ద హైలైట్స్ ఆఫ్ మై కలెక్షన్ అన్నమాట. ఇది దీనికి కమ్మలు కూడా వచ్చాయి అండ్ కమ్మలు వచ్చేసి స్క్రూ కమ్మలు, చూడడానికి చాలా బాగుంది. మీరు ఎవరికైనా గోల్డ్ కాదు అని చెప్తే తప్ప తెలియదు అనమాట గోల్డ్ కాదని. సో అలాంటి ప్రీమియం క్వాలిటీ ఉన్న, ఓకే లెట్ మీ పుట్ దిస్ బ్యాక్. మంచి ప్రీమియం క్వాలిటీ ఉన్న నెక్లెస్ సెట్ ఇది. ఈ షాపింగ్ అంతా నైట్ టైం, ఎన్నో నిద్ర లేని రాత్రులు గుర్తొస్తున్నాయి. మమ్మీ అండ్ అత్తయ్య చాలా, యాక్చువల్గా అత్తయ్య ఇంకా చాలా పాపం ఎక్కడికి వెళ్దామంటే అక్కడికి వెళ్ళిపోయి నా కోసం చాలా స్టే తీసుకున్నారు. అండ్ ఐమ్ సో థ్యాంక్ యూ అత్తమ్మ ఫర్ డూయింగ్ ఆల్ దిస్. అండ్ అన్ని వీడియో కాల్ చేసి ప్రతి ఒక్కటి, అంటే నేను కొంచెం పర్టిక్యులర్గా ఉంటానండి నా కలెక్షన్ విషయంలో. నాకు ఎలా కావాలో వాళ్ళకి చెప్తాను, కాకపోతే వాళ్ళు మాత్రం డెఫినెట్గా నన్ను కన్సల్ట్ చేస్తారు తీసుకునే ముందు. అన్ని ప్రతి ఒక్క వస్తువు నాకు చూపించి నేను ఓకే అంటేనే తీసుకున్నారనమాట ఇవన్నీ. సో ఐ ఫీల్ వెరీ లక్కీ అబౌట్ దాట్. సో ఇవన్నీ ఆక్సిడైజ్ సిల్వర్ ఇలాంటివన్నీ కొంచెం వన్ ఒక కైండ్ ఉండేలాగా ట్రై చేశాము నా కలెక్షన్ అంతా. ఇది చూస్తున్నాక ఈ మధ్య ఎమరల్డ్స్ అలా వచ్చేసి మధ్యలో చోకర్ లాగా. సో చెప్పాను కదా డీటెయిల్ వ్యూ కెన్ వాచ్ ఇట్ ఇన్ మై కలెక్షన్ వీడియో. చెప్పాను కదా క్లౌన్ షో చేస్తున్నానని దానికోసం అనమాట ఇవన్నీ. అండ్ ఓకే దిస్ వన్ మోర్. ఓకే ఇవన్నీ వచ్చేసి లేబులింగ్ కోసం అని ట్యాగ్స్ అవన్నీ పంపించారనమాట. ఇవన్నీ వచ్చేసి మళ్ళీ వన్ ఆక్సిడైజ్ సిల్వర్ జ్యువెలరీ అండి, ఎక్కువ ఆక్సిడైజ్ సిల్వర్ జ్యువెలరీ ఉంది ఇందులో. ఇంకా చాలా పెద్ద పని ఏంటంటే ఇవన్నీ లేబుల్స్ చేసుకోవాలి, అవన్నీ చేసుకోవాలి. ఎవరైనా ఉంటే బాగుంటే హెల్ప్ చేయడానికి అనిపిస్తుంది. యాక్చువల్గా కిరణ్ చాలా హెల్ప్ చేస్తారు, బట్ స్టిల్ ఇది బాగుందండి. ఇది నేను మీకు షేర్ చేసుకుంటాను. ఇది కూడా ఉన్నాం
ఇట్స్ వెల్ మేడ్ అండి. చూస్తున్నారు కదా, చోకర్ పర్ల్స్ అండ్ చోకర్స్ ఇన్ కాంబినేషన్. ఈ మధ్య చాలా వేసుకుంటున్నారు ఇలాంటివి, అండ్ అందరూ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు కదా. బాగుంటుంది, చాలా బాగుంది. ఇది కూడా చాలా బాగుంది, నీట్గా ఉంది. అండ్ వేసుకుంటే బాడీగా అలా ఏముండదు, చాలా అందంగా ఉంది. మెయిన్ ఏంటంటే చూస్తే వేసుకుంటే అందంగా ఉండాలి, ఏదో తెచ్చిపెట్టుకున్నట్టుగా ఉండకుండా అందంగా ఉంటే చాలా బాగుంది. దీనికి కమ్మలు వచ్చేసి ఇలా మంచి రూబీస్ వచ్చేసి కింద సీజర్స్ వచ్చి అండ్ జస్ట్ పర్ల్ హ్యాంగింగ్ ఇచ్చారనమాట. జాగ్రత్తగా పెట్టాలి ఇవన్నీ. ఇందులో కూడా అలాంటివే ఉన్నాయండి చాలా మటుకు. ఇది వచ్చేసి ఈ మధ్య వస్తుంది కదా బ్లాక్ జాలి లాంటిది, అలాంటిది పుట్టాలు, మళ్ళీ బీట్స్. ఇవి వచ్చేసి అన్ని బీట్స్ కలెక్షన్ అనమాట. బీట్స్ కలెక్షన్ అంటే నేను చూపిస్తాను, ఒక ఐడియా వస్తుంది కూడా. చాలా పనులు ఉన్నాయి బాబు బర్త్డే పార్టీకి, అవన్నీ అరేంజ్ చేయాలి. ఓకే, ఇవన్నీ జాగ్రత్తగా తీయాలన్నమాట. ఓకే, ఐ కాంట్ ఓపెన్ అయినా నేను కంక్ష కలెక్షన్ పెడతాను అప్పుడు దాంట్లో చూడండి. అన్నీ మళ్ళీ జాగ్రత్తగా పక్కన అలాగే పెడుతున్నాయి, ఎందుకంటే పిల్లలు వచ్చి మళ్ళీ అటు ఇటు చేసేస్తే మళ్ళీ అదొక పెద్ద ప్రాబ్లం. సో ఇది వచ్చేసి ఇంతకుముందు చూసారు కదా గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్లో, అలాంటి దాంట్లో ఇంకొకటి అనమాట. ఈ మధ్య బాగా నడుస్తుంది కదా ప్యాటర్న్. ఫ్యాబ్రిక్ కూడా చాలా మంచిగా వేసుకుంటే మరీ ఇలా నిలబడకుండా మెత్తగా ఉండేటట్టు. అది నేను ఎలా ప్రిఫర్ చేస్తానో అలాగే తీసుకున్నాను. నాకు నా యూజువల్గా నా ఫ్రెండ్స్ కానీ నన్ను కలిసిన వాళ్ళు కానీ నా డ్రెస్సింగ్ సెన్స్ బాగుంది అంటారు, అంటే నాట్ బోస్టింగ్ అబౌట్ మై సెల్ఫ్, కొంచెం నాకు సెలెక్షన్ అది కొంచెం బాగుంది అంటారు. సో ఇదన్నీ నా సెలెక్షనే. ఐ హోప్ పీపుల్ హూ కమింగ్ టు మై షో వుడ్ లైక్ ఇట్. సో ఇది కూడా వచ్చేసింది, ఇది వచ్చేసి యెల్లో కలర్ అండ్ మళ్ళీ పిట్టల చీర అన్న కదా అదే ప్యాటర్న్ అనమాట. బార్డర్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి, ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ హ్యాండ్ పిక్డ్. అది ఉంది కదా అని అలా తీసేయలేదు. ఇది వచ్చేసి మా అత్తయ్య పంపించారు, ఇది హ్యాండ్ పెయింటింగ్ చేసిన శారీ అంట. సో దీని గురించి తను చెప్పారు కూడా. సో ఇది నా పర్సనల్ పెట్టేస్తాను. ఇది వచ్చేసి చీపు కట్టలండి ఇల్లు ఊడవడానికి మా అత్తయ్య పంపించారు. ఇక్కడ కొత్తింటికి వచ్చాక కొంచెం పని ఎక్కువ అయిపోయింది, సో ఆ చీపురు కట్టలు ఉండాలి కదా కంపల్సరీగా. ఇది వచ్చేసి ఫ్రాక్ అండి, నేను ఫ్రాక్ చూపిస్తాను. వచ్చేసి ఇలా ఉంటుందండి, ముక్కు ప్యాటర్న్ ఉంటారు కదా, ముక్కు ప్యాటర్న్ లో వచ్చి ఇలా లాంగ్ ఫ్రాక్ మంచి ఫ్లేయర్ వచ్చి ఇలా తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ బాక్స్, ఇందులో వచ్చేసి మళ్ళీ చిన్న చిన్న చోకర్స్ అన్ని, అవి చోకర్స్ ఎక్కువ ఉన్నాయి ఇంకా చిన్న చోకర్స్. వచ్చేసి బ్లౌజ్ పీసెస్ అండి, ఇంటికి ఎవరైనా వస్తే లేకపోతే వాయినా ఇవ్వడానికి బ్లౌజ్ పీసెస్ అన్ని దగ్గరకు వచ్చాయని చెప్పా కదా. సో దానికోసం అని అదే పంపించారు అనమాట. ఇవేమో నాకు ఇంట్లోకి కావాల్సిన సామాను జల్లికంట ఒకటి. అండ్ ఇది వచ్చేసి మనం పుల్కా చేసుకుంటాం కదా పుల్కా కోసం అని
సెపరేట్ గా దొరుకుతుంది అన్నమాట. దీనిపైన పుల్క చపాతీ అది వేసేస్తే మంచి పుల్క రెడీ అవుతుంది. స్టవ్ పైన పెట్టేసి చపాతీ మనం రోల్ వేలా యూస్ చేస్తాం కదా, దానిపైన పెట్టేసి మంచి పుల్కాస్ రెడీ అవుతాయి అన్నమాట. సో దానికోసం అన్ని తెప్పించుకున్నాను. చూడాలి పిల్లలకి బర్త్డే కదా, రేపు విద్యా బర్త్డే కదా, సో దానికోసం మమ్మీ పంపించారు, మూడు పంపించారు. ఇది వచ్చేసి చిన్న బాబుది విద్యా బర్త్డేది. ఇదొచ్చేసి విద్యాంష్ కోసం. వాటికి కలర్ కాంబినేషన్లో చాలా ఎక్కువ అయిపోయాయి. అండ్ ఎన్ని కుర్తా పైజామాస్ అయిపోయినాయి అంటే అబ్బాయిలు అబ్బాయిలు అంటాం కానీ అబ్బాయిలకి కూడా అమ్మాయిలకు ఉన్న వెరైటీస్ వచ్చేసాయి ఈ మధ్య. సో చాలా ఎక్కువ అయిపోయాయి. వాళ్ళ కలెక్షన్ మీకు చూపిస్తాను ఒకరోజు, వాళ్ళ దగ్గర ఎన్ని కుర్తా పైజామాస్ ఉన్నాయో. అండ్ ఇవచ్చేసి నా కలెక్షన్ హైలైట్ అండి. ఇక్కడ దుపట్టాస్ నేనైతే ఒక్కటి ఓపెన్ చేసి చూపిస్తాను. ఇదొచ్చేసి ఇక్క దుపట్టా అండి. చూస్తున్నారు కదా, ఇట్స్ సిల్క్ దుపట్టా అండి. మా హస్బెండ్ చూసి టీస్ చేస్తున్నారు, మీరు అదంతా ఏం పట్టించుకోవద్దు. వచ్చేసి మంచి వీవింగ్ చేసిన దుపట్టా అండి. ఇట్స్ నాట్ ఎ ప్రింట్, ఇట్స్ వీవింగ్ చేసిన దుపట్టా. ఇది వచ్చేసి బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఉంది. అండ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. మనం ఏదైనా సింపుల్ ప్లెయిన్ డ్రెస్సెస్ అలా వేసుకొని వేసుకుంటే అయితే అందంగా చాలా అందంగా ఉంటుంది. చాలా ఎలిగెంట్ లుక్ అండ్ చాలా ఎథనిక్గా ఉంటుంది. మంచి రిచ్ లుక్ వస్తుంది అన్నమాట ఇలాంటివి. అండ్ ఇది వచ్చేసి వీవింగ్ అని చెప్పాను కదా, మొత్తము చూస్తున్నారు కదా మంచి వీవింగ్ ఉన్న దుప్పట్టాస్ ఇది. ఇట్స్ నాట్ ఎ ప్రింట్. సో ఇది వచ్చేసి నా కలెక్షన్లో హైలైట్ అండ్ వన్ ఆఫ్ ద హైలైట్స్ అనే చెప్పబోతున్నాను. అండ్ దీంట్లో నేను కొన్ని కలర్స్ తెప్పించానండి. ఇందులో వచ్చేసి బ్లాక్ చూసారు కదా, దీంట్లో మొత్తం 7 దుప్పట్టాస్. బ్లాక్లో 2 తెప్పించాను. అండ్ అలాగే అందులో గ్రీన్ కలర్ తీసుకున్నాను. అండ్ బ్లూ కలర్ తెప్పించాను ఇందులో. ఇదేమో మంచి బ్రింజాల్ కలర్, పర్పుల్ కలర్ ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి నేవీ బ్లూ కలర్, ఇది వచ్చేసి మళ్ళీ పర్పుల్ కలర్. కొంచెం ట్రెండింగ్ కలర్స్లో ఉన్నవైతే ఎక్కువ తెప్పించాను. ఎక్కువ అంటే యాజ్ అ స్టార్ట్ కాబట్టి రెండు అలా ఎక్కువ తెప్పించాను అనమాట. సో ఇది వచ్చేసి ఇక్కడ దుప్పట్టాస్. లెట్స్ మూవ్ ఆన్ టు మై నెక్స్ట్ బాక్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఇది వన్ మోర్ శారీ అండి. ఇవన్నీ మోస్ట్లీ ఆర్గాన్జా ట్రై చేశాను, ఎందుకంటే ఇప్పుడు నడుస్తున్నదంతా ఆర్గాన్జా కదా. వేసుకుంటే కూడా చాలా మంచి లుక్ వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం కొంచెం ఈజీ టు మెయింటైన్. అండ్ కలర్స్ కాంబినేషన్స్ చాలా మంచిగా ఉన్నవి ట్రై చేశాను. ఇది వచ్చేసి రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాను. అలాంటిదే సేమ్ ఇదేమో యెల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అన్నమాట. ఇది వచ్చేసి ముగ్గు శారీ. ఫ్యాబ్రిక్ అన్నీ చాలా బాగున్నాయి, చాలా సాఫ్ట్గా ఉన్నాయి. ఇట్లా కుచ్చుకునే లాగా, లేకపోతే ఏమంటారు పోకీగా, కొంతమందికి స్టిఫ్గా ఉంటుంది నచ్చదు. నాకు ఎస్పెషలీ నాకు అలా స్టిఫ్గా ఉన్న ఫ్యాబ్రిక్స్ అంటే అస్సలు నచ్చవు అనమాట. నాకు కొంచెం సాఫ్ట్గా ఉండాలి, లైట్ వెయిట్ అండ్ ఈజీ టు హ్యాండిల్, మెత్తగా ఉండేవి చాలా ప్రిఫర్ చేస్తానన్నమాట. ఇది వచ్చేసి మళ్ళీ ఇంకొక ఫ్యాన్సీ అండ్ మంచి డిజైనర్ పీస్.
ఇది క్రీమ్ అండ్ పింక్ కాంబినేషన్ అండి. లావెండర్ లావెండర్ కూడా కాదు, మంచి పింక్. ఇది ఒకటైతే ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇలా వస్తుంది అనమాట, చాలా బాగుంటుంది కట్టుకుంటే. అండ్ ఇది కూడా వన్ ఆఫ్ ది హైలైట్స్. దీనికి బ్లౌజ్ కూడా అన్ని అన్ని బ్లౌజ్ విత్ స్టిచ్ బ్లౌజెస్ వస్తాయండి. ఇలా వచ్చేసి లాంగ్ స్లీవ్స్ అన్నమాట. ఇంతకుముందు చూపించాను కదా ఆర్గాన్జా, ఆర్గాన్జాలో ఇది వచ్చేసి ఆరెంజ్ గోల్డ్ స్పాట్ కలర్ అంటారు కదా, ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ కలర్ అండి. ఈ కలర్ అసలు యాక్చువల్గా ఎవరికైనా వేసుకుంటే చాలా బాగుంటుంది. కొంతమంది బ్రైట్ కలర్ కదా అని ఎక్కువ ప్రిఫర్ చేయరు, కానీ బ్రైట్ కలర్స్ అలా వేసుకుంటేనే మనం కూడా బ్రైట్గా కనిపిస్తామని నా ఫీలింగ్. నేనైతే ఎక్కువ బ్రైట్ కలర్స్ ప్రిఫర్ చేస్తాను. సో ఇది వచ్చేసి ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్, కొంచెం వేరే ఆరెంజ్ అండ్ పింక్. అండ్ ఇది వచ్చేసి గ్రీన్, మంచి లీఫ్ గ్రీన్ ఉంటుంది కదా, ఆకుపచ్చ ఆ గ్రీన్ వచ్చేసి దీనికి మంచి ఇట్స్ ఆరెంజ్ రెడ్ కలర్, చిల్లీ రెడ్ అంటారు కదా ఆ కాంబినేషన్ బార్డర్లో అనమాట ఇది. అండ్ ఇది వచ్చేసి మంచి గోల్డ్ శారీ, దీనికి వచ్చేసి టిష్యూ అండి, మంచి టిష్యూ వేసుకుంటే అయితే చాలా బాగుంటుంది. దూరం నుంచి చూస్తే పట్టు చీర అనుకుంటారు, బట్ దిస్ ఇస్ ఆల్ ఆర్గాన్జా. ఇప్పటివరకు ఇంకా పట్టు శారీ వరకు రాలేదు. సో ఇది వచ్చేసి ఎల్లో, మొత్తం ఎల్లో అండ్ టిష్యూ కాంబినేషన్లో అనమాట ఈ శారీ అంతా. ఇవి వచ్చేసి చార్ట్స్ అండి, పిల్లల కోసం అని తెప్పించాను. మన యానిమల్స్ అవి ఇవన్నీ ఉంటాయి కదా, యానిమల్స్, ఆల్ఫబెట్స్, నెంబర్స్, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, అవన్నీ చార్ట్స్ అనమాట. సో అది తీసుకున్నారు, అది పంపించారు. ఇది కూడా వచ్చేసి ఇట్స్ లైక్ జూట్ అండి, కొంచెము చూడడానికి జూట్ ఫ్యాన్సీ జూట్ లాగా ఉంటుంది, మంచి లైట్ కలర్స్లో ఇలా బూటీస్ లాగా, సెల్ఫ్ బూటీ లాగా అండ్ జరీ లాగా, సిల్వర్ అండ్ గోల్డ్ జరీ కాంబినేషన్లో వచ్చాయి అన్నమాట. అండ్ అందులోనే ఇంకొక కలర్, అది వచ్చేసి లైట్ రస్టిక్ బ్రౌన్ కలర్, ఇది వచ్చేసి గ్రే కలర్. వీటికి బోర్డర్స్ కూడా ఇలా చిన్న బోర్డర్స్, కడ్డీ బోర్డర్స్ అంటారు కదా, అలా ఇచ్చారన్నమాట. అండ్ ఇందులో వన్ మోర్ సారీ, ఇది వచ్చేసి ఇది కూడా మనకి హైలైట్ అవుతుంది, చాలా బాగుంటుంది శారీ కూడా. చూస్తున్నారు కదా మంచి గ్రీన్, మెహందీ గ్రీన్ అంటారు కదా, మెహందీ గ్రీన్కి బ్లాక్ బార్డర్ చాలా బాగుంది. అండ్ బ్లౌజ్ కూడా ఇలా మంచి కాంట్రాస్ట్ రావడంతో చూడడానికి కూడా మంచి బ్లౌజెస్ కూడా మంచి కుదిరాయి. సో బ్లౌజెస్ కూడా 36 to 42 ఎవరైనా వేసుకునేటట్టు కుట్టించామన్నమాట. సో అకార్డింగ్ టు యువర్ మెషర్మెంట్స్ మనం బల్క్ సెట్ చేసుకోవచ్చు తీసుకునేవాళ్ళు. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ పీస్. ఈ మధ్య బాగా నడుస్తుంది కదా ముగ్గు శారీస్ అని, అందుకని కొన్ని ఇవి కూడా తెప్పించాను. ఇవి కొన్ని ఫ్యాన్సీగా అలా వేసుకుంటే బాగుంటాయి, కలర్స్ బ్రైట్గా ఉంటే వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది, వేసుకోవడానికి కూడా చాలా మంచి లుక్ వస్తుంది. అండ్ ఇవి వచ్చేసి మెయిన్ ట్యాక్ అనమాట. నావి కొన్ని ఇండియాలో పట్టు శారీస్ ఉన్నాయని చెప్పాను కదా, అవి ఇవ్వండి నేను చూపించినా మీకు ఇప్పుడు. ఇది వచ్చేసి చాలా మంచిగా ప్యాక్ చేసి పంపించారు మా అత్తయ్య. ఇది వచ్చేసి నా భారత్ శారీ అంటారు కదా ఆ శారీ అనమాట. ఇది కూడా కంచిలోనే తీసుకున్నామండి, నాకు ప్రైస్ అదంతా తెలియదు కదా అంతే తీసుకున్నారు కదా. సో ఇది వచ్చేసి మంచి మెరూన్ కలర్ శారీ అండి, ఆల్ ఓవర్ జరీ వర్క్ వస్తుంది. ఇలా చూస్తున్నారు కదా క్రీపర్స్ వర్క్ లాగా ఉంటుంది మొత్తము, మొత్తం శారీ అంతా ఇలాగే ఉంటుందండి. కింద వచ్చేసి టెంపుల్ బార్డర్ లాగా, 3 లేయర్స్ టెంపుల్ బార్డర్ లాగా ఉంటుందండి. అండ్ చాలా రిచ్గా ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. శారీ మొత్తం ఇలాగే ఉంటుంది కాబట్టి మంచి నైట్ టైం ఫంక్షన్స్లో, అంటే బారాత్ కాబట్టి అలాగే తీసుకున్నారు, కాకపోతే ఏదైనా మంచి ఒకేషన్కి వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి పళ్ళు అండి, మొత్తం అంటే కంచిలో తీసుకుంటే స్పెషల్టీ ఏంటంటే మనకు మంచి జరీ, మన మంచి జరీ ఉంటుంది అండ్ చూస్ చేసుకోవడానికి ప్రైజెస్ కూడా అఫోర్డబుల్గా ఉంటాయి, అందుకని పెళ్లి షాపింగ్కి కంచికి వెళ్దాం అనమాట.
సో ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చేసి మళ్ళీ కంచి పట్టు పట్టు అండి ఇట్స్ నాట్ ఇమిటేషన్ పట్టు ఇట్స్ ప్యూర్ కంచి పట్టు సో ఇదన్నమాట సారీ ఇది మంచి యాక్చువల్గా మంచిగా మడత పెట్టి పంపించారు నేను ఓపెన్ చేసేసాను అఫ్ కోర్స్ ఎట్లయినా ఓపెన్ చేయాలనుకోండి సో దీనికి వచ్చేసి బ్లౌజ్ అండి ఇలా సింపుల్గానే కుట్టించేసాము అండ్ దీనికి వచ్చేసి ఈ బార్డర్ ఏదైతే ఉందో మనం స్లీవ్స్కి పెట్టించేస్తాం అనమాట అప్పట్లో చిన్న స్లీవ్స్ ఫ్యాషన్ కదా సో అప్పటి కుట్టించిన బ్లౌజెస్ ఎక్కువ చిన్న స్లీవ్సే ఉంటాయి సో ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట ఇంకొక పట్టు శారీ అండి ఇది మా మరిది పెళ్ళికి మమ్మీ అంటే మా పెళ్ళికి మమ్మీ వాళ్ళు బియ్యం పోస్తారు కదా అప్పుడు పెట్టారనమాట అండ్ మా మరిది వాళ్ళ రిసెప్షన్కి నేను ఈ శారీ కట్టుకున్నాను అనమాట సో ఇది వచ్చేసి మొత్తం టిష్యూ అండ్ గోల్డ్ కాంబినేషన్ చూస్తున్నారు కదా చాలా బాగుంటుంది శారీ ఇలా చూడగానే నచ్చేసి జస్ట్ ఈ శారీ షాపింగ్ 10 మినిట్స్లో అయిపోయిందండి వేరే జస్ట్ ఇలా వెళ్ళి కూర్చున్నాము చూపిస్తున్నారు ఈ శారీ అలా చూశాను ఆ శారీ చూపించండి అన్నాను వాళ్ళు చూపించారు నాకు ప్రైజ్ నచ్చింది డిజైన్ నచ్చింది వేసుకుంటే నాకు నచ్చింది అండ్ పెట్టుకుంటే కూడా చాలా బాగుంది అంటే ఐ ఆల్వేస్ లైక్ ట్రెడిషనల్గా పట్టు లుక్ ఎక్కువ ఉన్నదంటే నాకు చాలా ఇష్టం కొంచెం సో అందుకే ఇది చూడగానే నచ్చేసింది సో తీసేసుకున్నాను అనమాట మొత్తం టిష్యూ అండి క్రీమ్ పైన మొత్తం టిష్యూ అండ్ సెల్ఫ్ బూటీ ఉంటుంది మంచిగా క్లియర్గా చూస్తే తెలుస్తుంది మీకు సెల్ఫ్ బూటీ ఇలా మ్యాంగో వచ్చేసి ఇలా మొత్తం క్రీపర్స్ డిజైన్ లాగా వచ్చేసి ఒక మంచి సెల్ఫ్ బూటీ చాలా దగ్గరలోనే ఉన్నాయి సెల్ఫ్ బూటీ అండ్ కింద వచ్చేసి బార్డర్ క్రీపర్స్ బార్డర్స్ లాగా పింక్ లైట్ పింక్లో ఉన్నాయి లైట్ పింకే కాదు పింకే పింక్లో ఉందన్నమాట అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుందండి అన్ని డాలర్ బూటీస్ లాగా వచ్చేసి కింద క్రీపర్స్ అంటే సైడ్స్ కన్నీ క్రీపర్స్ అలా ఇచ్చారు మధ్యలో అంత కొంగ అంతా డాలర్ బూటీ లాగా ఉంటాయి వేసుకుంటే బాగుంటుంది చాలా మంది నేను ఆ రోజు వేసుకున్నప్పుడు చాలా మంది నాకు కాంప్లిమెంట్స్ ఇవ్వడం జరిగింది చాలా మందికి నచ్చింది ఎక్కడ తీసుకున్నారని ఇది కూడా నేను వరమహాలక్ష్మిలోనే తీసుకున్నానండి సికింద్రాబాద్ వరమహాలక్ష్మిలో తీసుకున్నాను అనమాట ఈ శారీ బాగుందా నో దిల్షుక్ నగర్ వరమహాలక్ష్మిలో తీసుకున్నాను ఈ శారీ కదా పళ్ళు వచ్చేసి ఇలా మొత్తం పింక్ కలర్ డాలర్ బూటీస్ అండి మొత్తం ఇలా ఇలా డాలర్ బూటీ వచ్చేసేసి మళ్ళీ క్రీపర్స్ ఇచ్చారనమాట ఎడ్జెస్లో అండ్ చూడడానికి కూడా బాగుంటుంది కాంబినేషన్ ఇంకా మనం చెప్పక్కర్లేదు అమ్మాయిలకి పింక్ కలర్ ఉందంటే ఇంకా చాలా నచ్చుతుంది కదా అండ్ ఎస్పెషల్లీ నాకు ఈ కాంబినేషన్ చాలా నచ్చిందండి టిష్యూ గోల్డ్ టిష్యూ కాంబినేషన్ విత్ పింక్ చాలా మంచి ప్రైస్కి వచ్చింది నాకు ఈ శారీ వచ్చేసి ఐ థింక్ 7000 రూపీస్కి నేను తీసుకున్నానండి ఈ శారీ చూడడానికి అసలు 7000 లాగా అనిపించదు కాకపోతే ఈ శారీ ప్రైస్ 7000 అండ్ చాలా బరువు అలా కూడా ఉండదు మంచి అంటే నాకు కొంచెం కంచిపట్టు చీరల్లో కొంచెం ఐడియా ఉంది సో మరీ ప్యూర్ వేరే పట్టు చీరలు నా దగ్గర ఉన్న పట్టు చీరలతో అంటే కంచిలో తీసుకున్న శారీస్ సిల్వర్ జరీ శారీస్తో పోలిస్తే అంత లైట్ వెయిట్ అలా లేదు కాకపోతే దీని ప్రైస్కి ఇది కనపడే లుక్ అండ్ దీని వెయిట్ అసలు మ్యాచ్ అవ్వదు అనమాట అంటే అంత బెస్ట్ ప్రైస్కి వచ్చింది అప్పుడు ఏదో సేల్ నడుస్తుంది అనమాట సో దానివల్ల నాకు బెస్ట్ ప్రైస్కి వచ్చింది దానివల్ల నాకు బెస్ట్ ప్రైస్కి వచ్చింది అనమాట సో ఇది వచ్చేసి ఈ శారీ అండి నైట్ టైం అలా కట్టుకుంటున్నా చాలా బాగుంది అండ్ చాలామందికి కూడా నచ్చింది ఎంతోమంది అడిగారు అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇలా తీసుకున్నానండి జస్ట్ సింపుల్ మరి ఎక్కువ మొత్తం వర్క్ అలా ఏం చేసి నాకు మరి అంత హెవీ వర్క్ అలా ఉంటే నచ్చదు నా పెళ్ళి బ్లౌజ్కి తప్ప వేరే వేటికి అంత ఎక్కువ వర్క్ అలా వేయించుకోలేదు నేను ఎప్పుడు సో బ్యాక్ వచ్చేసి జస్ట్ ఇలా జర్దోజీ వర్క్ వచ్చేసి స్టోన్స్ అలా ఇచ్చేసామన్నమాట సో ఇలా అక్కడక్కడ స్టోన్స్ అండ్ హ్యాండ్కి వచ్చేసి ఇలా సింపుల్గా మొత్తం ఇక్కడ ప్లెయిన్గా ఎక్కడెక్కడ ఉందో మొత్తం అలా స్టోన్స్ ఇచ్చేసి ఇక్కడ స్లీవ్కి ఎక్కడెక్కడైతే మన క్రీపర్ వర్క్ ఉందో దానిపైన గోల్డ్ బీడ్స్ ఉంటాయి కదా
వాటితో ఇలా వర్క్ చేపించి మళ్ళీ అక్కడక్కడ స్టోన్స్ అన్నమాట ర్యాండమ్ గా స్టోన్స్ పెట్టించాం అండ్ కింద మళ్ళీ స్టోన్ బాటిల్ పైన స్టోన్ బాటిల్ సో వేసుకుంటే కూడా బాగుంటుంది ఇది వచ్చేసి మనం లాంగ్ స్లీవ్స్ ఏ పెట్టించాను చూస్తున్నారు కదా ఇంకా నైట్ టైం కాబట్టి వేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ డే టైం కూడా చాలా బాగుంటుంది యాక్చువల్లీ పట్టు శారీస్ ఎప్పుడు కట్టుకున్నా అందంగా ఉంటాయండి అండ్ నాకైతే పట్టు శారీస్ అంటే చాలా ఇష్టం అందులో కంచి పట్టు అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట సో ఇది వచ్చేసి దీని బ్లౌజ్ అండి ఎలా అనిపించింది మీకు నాకు చెప్పండి నేను చెప్పాను కదా నా పట్టు శారీ వీడియో చూస్తుంటే మీకు ఐడియా వస్తుంది ఒకవేళ చూడకపోతే కింద లింక్స్లో ఉంటుంది డెఫినెట్గా చెక్ చేయండి అందులో ఇండియాలో ఉన్నాయి కొన్ని శారీస్ అని చెప్పాను కదా అందులో రెండు శారీస్ అయితే తెప్పించుకున్నాను అందులో ఇది అండ్ అదొకటి అనమాట మిగతావి మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి సో నేను వెళ్ళినప్పుడు తెచ్చుకోవాలి అండ్ ఇది వచ్చేసి ఇంకొక శారీ అండి కలెక్షన్లో శారీ ఇది ఇది కొంచెం ఏమంటారు చాలా లైట్ వెయిట్ పేపర్ వెయిట్ లాంటి శారీ ఇది కూడా వచ్చేసి ఇక్కత్ డిజైన్ లాగా ఉండింది ఇక్కత్ డిజైన్ లాగా వచ్చేసి బార్డర్ ఇలా ఇచ్చారనమాట సో ఇది కూడా కలెక్షన్ అండ్ ఇంతకుముందు చూసారు కదా క్రీమ్ అండ్ పింక్ బార్డర్ కాంబినేషన్ అలాంటి దాంట్లో ఇంకొక పీస్ ఇది వచ్చేసి ఇంకొక శారీ అండి యెల్లో అండ్ మెహందీ గ్రీన్ కాంబినేషన్ ఇంతకుముందు మనం మెహందీ గ్రీన్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో చూసాం కదా అలాగే యెల్లో మస్టర్డ్ యెల్లో విత్ మెహందీ గ్రీన్ కాంబినేషన్ అనమాట ఇది అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ కవర్స్ ఫర్ ప్యాకింగ్ సో అయిపోయాయండి కలెక్షన్ ఐ మీన్ అయిపోయాయండి పార్సల్ రెండు ఖాళీ ఇప్పుడు ఇవన్నీ సదురుకోవాలి అదొక పెద్ద పని మళ్ళీ సో ఇది వచ్చేసి నా ట్రంక్ షో కలెక్షన్కి సంబంధించిన కలెక్షన్ అండి అండ్ ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ ది వీడియో నా ట్రంక్ షో కలెక్షన్ ఏదైతే ఉందో అన్ని డీటెయిల్గా నేను చూపించలేను ఒక వీడియోలోనే సో దాని గురించి నేను సపరేట్ వీడియో చేస్తాను సో అది కూడా త్వరలోనే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ ది వీడియో ఒకవేళ మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ మీరు ఇప్పుడు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు లింక్ బిలో ఇస్తున్నాను డిస్క్రిప్షన్లో ప్లీజ్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ టూ అండ్ ఇది వచ్చేసి ఇవాళ వీడియో అండి ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ ఇట్ ప్లీజ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్ బై బై